విజయనగరం జిల్లా విజయనగరం నియోజకవర్గం రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా అభివృద్ధికి చేపట్టాల్సిన సూచనలు సలహాలు అందించారు. అధికారులందరినీ కూడా మేము కోరుకునేది ఒకటే, ఏదైతే ఈరోజు మనం వెనకబడినటువంటి విషయాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా హెల్త్ అవ్వచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ అవ్వచ్చు, అదేవిధంగా ప్రాజెక్ట్స్ ఇరిగేషన్ అన్ని రకాలుగా కూడా మీకు ఏ సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యని కూడా మా దృష్టిలో పెడితే ఖచ్చితంగా సంబంధిత మంత్రుల దృష్టిలో పెట్టి వాటన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్తాము. ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు సఫిషియెంట్ స్టాఫ్ లేరు, అంబులెన్సెస్ లేవు, అదేవిధంగా ఎంప్లాయీస్కి క్వార్టర్స్ లేవు, ఇలా ఎన్నో సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎక్కడ కూడా అవినీతి ఉపేక్షించే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అవినీతికి ఎక్కడే కనిపించినా అది ఏ స్థాయిలో అయినా సరే, అది చిన్న స్థాయిలో అయినా పెద్ద స్థాయిలో స్వయాన మా దగ్గర ఉన్నా సరే దాని గురించి లేదని చెప్పారు. దీనికి ఇది ప్రధానమైన అంశం. కాబట్టి దయచేసి అధికారులందరూ కూడా మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ మీ తాలూకా కులమనో మీ బలమనో మీ స్నేహితులనో లేదు మీ తాలూకా కుట్రాలమని కూడా మళ్ళీ ముందుకొస్తే దానికి ఎక్కడా కూడా దానికి బాగోలేదనే విషయాన్ని కూడా మేము మీ అందరికీ తెలుసుకున్నాం. ఈ ప్రభుత్వం పేద ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వ్యవసాయదారు ప్రభుత్వం, దానికి కట్టుబడి పనిచేయాలి. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారిని ఈ విషయంలో పర్యవేక్షణలో ఏ విధంగా అసత్వం ఉండకూడదని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాను. ఇప్పుడు మనం చూసాం, నిన్న జరిగిన రివ్యూలో చూసాం, అందరికీ ఉచితంగా చదివిస్తాం, ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామంటే అదేదో సంక్షేమం కాదు, అది ఆలోచన. ఆ వ్యక్తుల్లో రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిది ఆ ప్రతి చదువుకోవాలి. అందుకే చాలా సంవత్సరాల్లోనూ అన్యాయకరణం చేస్తూ ఎక్కడెక్కడైతే దేవాలయ భూములు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా తగు చర్య తీసుకోవాలి జరిగి ఆయా ప్రాంతాల్లో ఉన్న సభ్యులు అధికారులు ముఖ్యంగా దాని మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాను. ఎండమెంట్ డిపార్ట్మెంట్ ఎవరైతే చేసి ఉన్నారో ఈ 5 సంవత్సరాల్లో జరిగిన లావాదేవీలు ఏమున్నాయో వాటి మీద రిపోర్ట్ తయారు చేసి వారికి ఇవ్వమని కోరుతున్నాను. ఇక ముఖ్యంగా విజయనగరం పట్టణంలో వచ్చి స్థలం అంటూ లేదు, ఏ స్థలం ఉన్నా సరే మాన్సస్ సంబంధించింది. మాన్సస్ అంటే అది ప్రైవేట్ వ్యవస్థ, ప్రైవేట్ సంస్థ కాదు అది. ఆనాటి పాలకులు మహారాజా సైన్స్ అండ్ ఆర్ట్స్ సొసైటీని ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థకు వచ్చి అది ఎన్నో మీటింగ్ మానిటరింగ్లో ఆ సంస్థ ఉంది. దానికున్న చైర్మన్ ఎవరైనా ఎన్టీ చైర్మన్ తప్ప దాని మీద పూర్తి పర్యవేక్షణ అంతా కూడా ప్రభుత్వానికి. ఆ విషయంలో దానికి ప్రభుత్వం చేయండి, ఆ సంస్థ నష్టం లేకుండా సంస్థ అభివృద్ధి కోసం వాడు చేయడంలో